ఓడిపోయి ముఖం చూపిలేక ప్రజల్లో ట్వీట్లు పలుకుతున్న నాయకుడు ఆయన. బయటకు వచ్చి పలికితే ఏం మాట్లాడతాడో అర్థం లేకుండా, బయట వస్తే ఏమి తప్పులు మాట్లాడతాడా, ఆ ట్వీట్లు కూడా ఆయన చేస్తున్నాడా, పక్కన వాళ్ళు చేతపట్టు చేయిస్తున్నాడు కూడా తెలియదు. ఎందుకంటే రాస్తే మళ్ళీ తప్పులు ఆడ తడకలిపోతాయని తెలియని వ్యక్తి కూడా ట్వీట్లు చేస్తుంటే ప్రభుత్వం మీద జోకులేస్తాం. ఈరోజు వాళ్ళ తరపున మంత్రులు అంటున్నారు, బయటకు వచ్చి నువ్వు తెలుగు మాట్లాడవయ్యా అని చెప్పని. మాట్లాడేవాడు నాయకుడు కాదండి, బుద్ధి బలం ఉన్నవాడు నాయకుడు. ఈరోజు మన ప్రధాని గారు ఉన్నారు, మోడీ గారికి తెలుగు వచ్చా, తమిళ వచ్చా, కన్నడ వచ్చా, మలయాళం వచ్చా, ఆయనకి ఏమొచ్చని భారతదేశాన్ని ఏలుతున్నాడు. ఏలటానికి నోటి బలం కాదు, బుద్ధి బలం కావాలని తెలుసుకోండి. అది మా లోకేష్ బాబు దగ్గర చాలా ఉంది. టీడీపీని ఎవరు భూస్థాపితం చేయలేరు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.